భక్తులతో కలియుగ దైవం తిరుమల తిరుమతి శ్రీ వెంకటేశ్వరుణ్ణి మెప్పించిన శ్రీ అన్నమయ్య పంచలోక విగ్రహం అమెరికాలో ప్రతిష్ఠించబడుతోంది. వెంకటేశ్వర స్వామిపై భక్తితో 32,000 సంకీర్తనలు రచించి ఆలపించిన వాగ్గేయకారులు పెదవ కవి పితామహుడు శ్రీ అన్నమయ్య 111 అడుగుల పంచలోహ విగ్రహం అమెరికాలోని టాన్సెస్ రాష్ట్రంలోని మిమ్మిపెన్ ప్రాంతంలో ప్రతిష్ఠించబడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరంలో తయారు అవుతున్న ఈ భారీ పంచలోహ విగ్రహం ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించబడుతోంది. 50 కోట్ల రూపాయల ఖర్చుతో రూపుదిద్దుకుంటున్న ఈ అన్నమయ్య పంచలోహ విగ్రహం ప్రముఖ శిల్పులు ఏకే అధినేత కరుణాకర్ వడియార్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరం గ్రామంలోని ఏకే ఆర్ట్స్ స్టూడియో అధినేత కరుణాకర్ వడియార్ లో అమెరికాలోని టెన్సిస్ రాష్ట్రంలో 111 అడుగుల అన్నమాచార్యుల విగ్రహం విగ్రహాన్ని ఈయన సారథ్యంలో ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. దాని విశిష్టత ఏంటో మనతో ఉన్న వడియార్ గారిని అడిగి తెలుసుకుందాం. అమెరికాలో ఈ అన్నమాచార్యులు మొదటి వాగ్గేయకారుడు, తెలుగు మన పాండిత్యాన్ని కూడా మొత్తం 30,000 శ్లోకాల దాకా ఆయన రచించారు. ఓ నమో వెంకటేశాయ అంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరు స్తుతించుకునే విధంగా ఉన్న ఈయన శిల్పాన్ని మీరు నిర్మించడానికి గల కారణం, దీని విశిష్టత కూడా చెప్పండి. నా పేరు కరుణాకర్ వడియార్ అండి. ఇది మనకి యుఎస్లో టెన్సీ స్టేట్ మెన్ఫిస్ అనే ప్రాంతంలో ఇది ప్రదర్శించడం జరుగుతుందండి. ఇది మనకి ఐసిసిసి మెన్ఫిస్ అని మన ప్రసాద్ గారు అలాగే విజయ మేడం గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతుందండి. ఇది ఒక ఆల్రెడీ 6 అడుగుల క్లే మోడల్ చేయడం జరిగింది. ఈ మోడల్లో మనం డిజిటల్ స్కానింగ్ చేసి దీన్ని మనం పార్ట్ బై పార్ట్ ఫోమ్లో కన్వర్ట్ చేసి దాన్ని మనం మెటల్లో కన్వర్ట్ చేసి యుఎస్ తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన మన ట్రస్ట్ సభ్యులు అందరికీ కూడా నాకు కృతజ్ఞతలండి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఇది అంటే దాదాపు ఒక 50 క్రోర్స్ వరకు అవుతుందండి. ఇది మొత్తం అంటే షిప్పింగ్ మొత్తం అన్ని కలిపి 50 కోట్ల వరకు ఖర్చు కావచ్చు అని అంచనా వేస్తాం. ఇది ఎన్ని రోజుల్లో తయారవుతుందండి? ఇది 1 ఇయర్ పడుతుందండి. ఇది 1 ఇయర్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఒక 6 మంత్స్ వర్క్ ఇక్కడ చేస్తామండి. ఇది 6 మంత్స్ తర్వాత నెక్స్ట్ 6 మంత్స్ అక్కడ వర్క్ అవుతుందండి. ఇది ఇక్కడ ఒక 70% వరకు మన ఇండియాలో చేసి మిగిలిన బిల్డింగ్ ఇంటర్నాస్ట్రక్చర్ వర్క్ మాత్రం మన అమెరికాలో చేయడం జరుగుతుంది. నా పేరు ప్రసాద్ దగ్గరలో, నేను ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ అనే సంస్థకి స్థాపకుడిని, జీవిత సభ్యుడిని, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వైరామేశ్వరంలో ఈ ఒక పెద్ద బృహత్ ప్రణాళికకి నాంది జరుగుతుంది. ఇక్కడ నేను మెంఫిస్ అనే సిటీ టెనిసీ రాష్ట్రంలో మిస్సిసి నది తీరం నుండి అమెరికా నుండి ఇక్కడికి వచ్చాము. అక్కడ మాకు పెద్ద వెంకటేశ్వర వారి సంస్థానం ఉంది, 186 ఎకరాల స్థలంలో. అందులో మేము ఒక కదంబ వనము అనే ఒక నభూతో న భవిష్యతి అన్నట్టుగా ఒక బృహత్ ప్రణాళికని సృష్టించుకున్నాం. ఆ కదంబ వనంలో ప్రధాన అంశాలుగా కోటిలింగ క్షేత్రము, తర్వాత అన్నమయ్యకు నివాళులు ఒక విగ్రహం పెట్టదలుచుకున్నాం అన్నమాట. ఈ కోటిలింగ క్షేత్రము చాలా అరుదైంది, ప్రపంచంలో ఈ పద్ధతిలో ఎక్కడా చేయబడలేదు. ఈ కోటిలింగాలు కూడా నర్మదా నదీ గర్భం నుండి వచ్చిన బాణలింగాలు, అంటే శివుడి యొక్క శాలిగ్రామాలు. అవి ఒక శ్రీచక్రాన్ని నిర్మించి 416 అడుగుల వెడల్పు, పొడవు 104 అడుగుల ఎత్తుగల శ్రీచక్రం, సుమారుగా 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోటిలింగాలు కూడా అమర్చబడతాయి. బిందు స్థానంలో మహాకామేశ్వరుడు, మహాకామేశ్వరి విగ్రహాలు 18 అడుగుల విగ్రహాలు ఇక్కడే తయారు చేయబడతాయి, అవి ప్రతిష్ఠ చేయబడతాయి. ఇలాంటిది పథకం ఎక్కడ ప్రపంచంలో లేదు. ఇది కేవలం ఒక పరిమితమైన మానవ మస్తిష్కంలోంచి వచ్చిన ఆలోచన కాదు. ఇది అమ్మవారే స్వయంగా స్ఫురింపజేశారు. సో ఇది భగవన్ నిర్ణయం నిజంగా చెప్పాలి. నా పేరు విజయలక్ష్మి దుగ్గిరాల. నేను మెంఫిస్ టెన్నిసీ యుఎస్ఏ నుంచి వచ్చాను. ప్రస్తుతం నేను చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఐసీసీటీ. మేము కదంబ వనం అనేది మా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మేము ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ 4 లాగా మేము చేస్తున్నాము. అది 1 క్రోర్ ఆఫ్ శివలింగాలతో స్థాపితమయ్యి అన్నమయ్యాచార్య స్టాచ్యూ కూడా, అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇది వరల్డ్లో ఓన్లీ వన్.
ఇది మేము వరల్డ్ ప్రాజెక్టుగా తీసుకుని అందరికీ అవకాశం ఇచ్చి అందరూ మేము దీనికి మేము కూడా బాధ్యతలము. ఈ ప్రపంచంలో ఉన్న ఒక వరల్డ్ ప్రాజెక్టుకి మేము కూడా దానిలో పార్టిసిపేట్ చేశామనే భావన రావటానికి అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా యుఎస్ డాలర్లు అయితే $108 ఒక లింగ ప్రతిష్టకి, ఇండియన్ రూపీస్లో అయితే దగ్గర 10,000 రూపాయలు అవుతుంది. అవి లింగ ప్రతిష్ట అనేది 10 తరాల వెనక 10 తరాల ముందుకి ఎంతో ఉపయోగపడుతుందని అది శాస్త్రాలు చెప్పాయి. ఒక దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధానమైనటువంటిది కోటిలింగం. ఒక శివలింగం కోటిలింగాలు అంటే సామాన్యమైనటువంటి క్షేత్రం కాదు. మన భారతదేశంలో కూడా కోటిలింగాలు అనేటువంటి చాలా చోట్ల ఉన్నవి అరుదు. కానీ ఇది అమ్మవారు స్వయంగా సంకల్పం, స్వయంగా అమ్మవారు చెప్పి చేయించుకుంటున్నటువంటి క్షేత్రం. యాక్చువల్గా దైవాధీనం జగత్సర్వం, భక్త్యాధీనంతు దైవతం, తద్భక్తి ఉత్తమాధీనం ఉత్తమో మమ దేవత. ఎవరైతే మన దేశానికి మంచి కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చారో అలాంటి వారి యొక్క అన్ని విగ్రహాన్ని పెట్టి ఆ ఇతర అమెరికా ఖండంలో మన యొక్క భారత సంస్కృతిని అందరికీ తెలియజేసేటువంటి ఉద్దేశంతో సంకల్పించినటువంటిది ఈ యొక్క ప్రాజెక్టు. ఏకే ఆర్ట్స్ స్టూడియోలో కరుణాకర వడియ గారు దీన్ని చిక్కుతున్నారు. ఇది ముందు 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 భావి తరాలకు అందరికీ కూడా ఎంతో తెలియజేసే విధంగా ఇది అమెరికాలో ఇక్కడ నిర్మించబడుతుందని తెలియజేస్తున్నారు. అన్నమాచార్యుల విగ్రహంతో పాటు హిందూ ధర్మాన్ని ప్రాచుర్యం పొందే విధంగా, ఇప్పుడు ఉన్న యువతకి అందరికీ తెలిసే విధంగా, ప్రపంచానికి తెలిసే విధంగా కూడా అక్కడ కోటిలింగాల క్షేత్రాన్ని కూడా ఎన్నో కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మిస్తున్నట్టు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ షణ్ముఖ్తో బ్రహ్మేంద్ర, 99 టీవీ, నత్తారామేశ్వర్. మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్.